వెల్కమ్ బ్యాక్. ఆయన ఉన్నతాధికారి, అక్కడా ఇక్కడా కాదు, ఏకంగా సీఎం ఆఫీస్లోనే ముఖ్యమైన అధికారి, సీఎం కోర్ టీంలోనూ కీలక వ్యక్తి, ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించే ఆయన ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నారు. ఓ మహిళా అధికారిని దుర్భాషలాడటం సీఎంఓలో సచివాలయంలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఎవరా ఆఫీసర్, ఎందుకలా ఫైర్ అయిపోయారు? సతీష్ చంద్ర, ఆంధ్రప్రదేశ్ సీఎంఓ అధికారి. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనుకున్నారో ఏమో, అనుకున్నదే తడువుగా తాను సూచించిన అధికారికి చెప్పిన చోట అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటూ మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉషాకుమార్ ని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో సదరు అధికారిని సతీష్ చంద్ర దుర్భాషలాడారన్న గుసగుసలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. ఈ వివాదం చివరికి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు దగ్గరికి చేరిందట. అంతర్గత బదిలీలో భాగంగా సతీష్ చంద్ర సూచించిన ఓ ఉద్యోగికి గుంటూరు బదిలీ అయ్యింది. అయితే సదరు వ్యక్తికి గుంటూరులో పోస్టింగ్ ఇచ్చి హైదరాబాద్ లో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ సీఎంఓ సతీష్ చంద్ర ఆదేశాలు జారీ చేశారట. దీంతో సదరు ఉద్యోగి గుంటూరులోని విధులకు హాజరు కావట్లేదు. పోస్టింగ్ వచ్చినా గుంటూరులో విధులకు హాజరు కాకుండా, కనీసం జాయిన్ రిపోర్ట్ కూడా ఇవ్వకుండా డిప్యూటేషన్ మీద హైదరాబాద్ లో ఎలా అపాయింట్మెంట్ చేస్తామని మహిళా సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉషాకుమారి ప్రశ్నించారట. అంతే, సతీష్ చంద్ర కోపం నషాలాన్ని కంటిందని, ఉషాకుమారి మీద నోరు పారేసుకున్నారని సీఎంఓ వర్గాలు చెవులు కోరుకుంటున్నాయి. సీఎంఓ బాస్ తీరుతో మనస్తాపం చెందిన ఉషాకుమారి చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారట. జరిగిన వ్యవహారమంతా పోసుకొచ్చినట్లు వివరించారట. దీంతో సతీష్ చంద్ర వ్యవహారం ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. సీఎం చంద్రబాబు తర్వాత పరిపాలనలో ప్రభుత్వ నిర్ణయాల్లో కీలకమైన ఆ అధికారి తీరుపై మంత్రులలోనూ అసంతృప్తి ఉందని సమాచారం. కొందరు అమాయకులైతే బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. మంత్రులు ఫోన్లు చేసినా ఆయన నుంచి కనీస స్పందన ఉండటం లేదన్న ప్రచారం ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉంటూ తమ ఫోన్లకు స్పందించకపోవడాన్ని అమాత్యులు సీరియస్ గా తీసుకున్నారట. దీనిపై ప్రభుత్వ పెద్దలకు పలుమార్లు ఫిర్యాదులు కూడా చేశారని సమాచారం. గతంలోనూ తనకు ఇష్టలైన వారికి కీలక పోస్టులు ఇప్పించేందుకు సతీష్ చంద్ర ప్రయత్నించారన్న ప్రచారం ఉంది. అయితే కొన్ని సందర్భాల్లో మంత్రులే అడ్డుకున్నారట. తనకు కావలసిన వారికి కీలక పోస్టులు ఇప్పించుకునేందుకు మిగిలిన వారిని ఇబ్బంది పెడుతున్నారని కొందరు అధికారులు గుర్రుగా ఉన్నారని సమాచారం. మొత్తం మీద ప్రభుత్వంలో కీలకంగా ఉన్న అధికారి వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు.